హిందూ న్యూస్ పేపర్ పేజ్ 11లో అన్నోన్ సోర్సెస్ ఫండింగ్ పార్టీస్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఈ ఆర్టికల్లో బేసికల్లీ ఏంటంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఒక ఎన్జిఓ ఈ రిపోర్ట్ తయారు చేసింది. ఈ రిపోర్ట్లో ఆ ఎన్జిఓ చెప్పొచ్చేది ఏంటంటే 54% ఆఫ్ ద ఫండింగ్ టు రీజనల్ పార్టీస్ అన్నోన్ సోర్సెస్ నుంచి వస్తుంది. అంటే 54% పార్టీలకు వచ్చే ఫండ్లో 54% అన్నోన్ సోర్సెస్ నుంచి వస్తుంది. సో ఈ ఆర్టికల్ ఏమంటుందంటే ఈ అన్నోన్ సోర్సెస్ ఏమంటే అందులో 90% ఎలక్టోరల్ బాండ్స్ నుంచి వస్తున్నాయంట. సో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా తగ్గింది, ట్రాన్స్పరెన్సీ అనేది చాలా తక్కువగా ఉంది ఈ పొలిటికల్ పార్టీస్ ఫండింగ్లో అని ఈ ఆర్టికల్ చెప్తుంది. అయితే ఈ కాంటెక్స్ట్లో మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో అసలు పొలిటికల్ పార్టీస్ ట్రాన్స్పరెన్సీ అనేది ఎలా ఇంప్రూవ్ చేయాలి, అసలు ఎందుకు ఇంప్రూవ్ చేయాలి ఫండింగ్లో ట్రాన్స్పరెన్సీ అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది ఎక్కడంటే అసలు ట్రాన్స్పరెన్సీ అనేది ఎందుకు అవసరం పొలిటికల్ పార్టీస్ ఫండింగ్లో. ఎందుకంటే మనం చూసినట్లయితే ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక మనీ లాండరింగ్ చేసే వ్యక్తో లేకపోతే ఒక క్రిమినలో ఒక పొలిటికల్ పార్టీకి ఫండింగ్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ పొలిటికల్ పార్టీ ఆ ఫండ్స్ యూజ్ చేసి పవర్లోకి వచ్చింది, ఎలక్షన్స్ గెలిచి పవర్లోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఆ గవర్నమెంట్ మీద ఒత్తిడి ఉంటుంది ఈ క్రిమినల్స్ నుంచి, మనీ లాండరింగ్ చేసే వాళ్ళ నుంచి. డెఫినెట్గా గవర్నమెంట్ వాళ్ళ కోసం కొన్ని ఫేవర్స్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ మనం అరికట్టాలంటే, గవర్నెన్స్ అనేది బాగుండాలంటే మనం డెఫినెట్గా పొలిటికల్ ఫండింగ్లో ట్రాన్స్పరెన్సీ అనేది తీసుకురావాలి. సో అది ఫస్ట్ రీజన్ అనమాట, మనీ లాండరింగ్ లాంటి యాక్టివిటీస్ ఆపచ్చు. అండ్ ద సెకండ్ ఏంటంటే గవర్నెన్స్ మీద ఇంపాక్ట్ ఉండకుండా చూసుకోవచ్చు ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల. అండ్ మూడోది ఏంటంటే క్విట్ ప్రోకో. ఈ టర్మ్ మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్ ఇంపార్టెంట్. క్విట్ ప్రోకో, క్విట్ ప్రోకో అంటే పొలిటీషియన్స్కి, గవర్నమెంట్కి, ప్రైవేట్ వాళ్ళకి ఉండే డీల్స్ అనమాట. ఇవి ట్రాన్స్పరెంట్ డీల్స్ కాదు, ఇల్లీగల్ డీల్స్. అంటే ఒకరికొకరు బెనిఫిట్ పొందుతారు ఈ క్విట్ ప్రోకోలో. ఎట్లా అంటే కార్పొరేట్స్ గవర్నమెంట్కి మనీ ఇస్తాయి, గవర్నమెంట్ కార్పొరేట్స్ కోసం కొన్ని క్లియరెన్సెస్ అవనివ్వండి, కొన్ని రిలాక్సేషన్స్ అవనివ్వండి చేస్తుంది. సో ఇలాగా అన్హోలీ నెక్సెస్ అనేది ఉంటుంది. అన్హోలీ నెక్సెస్ అంటారు దీన్ని, అంటే ఇల్లీగల్ కనెక్షన్ బిట్వీన్ పొలిటీషియన్స్ అండ్ ద ప్రైవేట్ ఇండివిజువల్స్. సో దీన్ని క్విట్ ప్రోకో అంటారు. దీన్ని కూడా మనం తగ్గించాలి గవర్నెన్స్ బాగుండాలంటే, రైట్? అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు తెలిసిందే, డెమోక్రసీ అన్న, గవర్నమెంట్ అన్న ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అవ్వాలి. కానీ పొలిటికల్ ఫండింగ్లో ట్రాన్స్పరెన్సీ లేకపోతే గవర్నమెంట్ పీపుల్కి లాయల్గా ఉండదు. గవర్నమెంట్ ఈ క్రిమినల్స్కి, గవర్నమెంట్ ప్రైవేట్ పీపుల్కి, బిగ్ బిగ్ షార్ట్స్కి, వీళ్ళందరికీ లాయల్గా ఉంటుంది. పీపుల్కి రెస్పాన్సిబుల్గా ఉండదు, వాళ్ళకి అకౌంటబుల్గా ఉంటుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ద ఫ్యూ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ మనం అరికట్టాలంటే ట్రాన్స్పరెన్సీ అనేది డెఫినెట్గా తీసుకురావాలి పొలిటికల్ ఫండింగ్లో. అయితే ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే రెండు ఉన్నాయి. ఒకటి, క్యాష్ డొనేషన్స్ని మనం ట్రాక్ చేయలేకపోవడం. ఎందుకంటే క్యాష్ ఉన్నంత కాలం గవర్నమెంట్కి తెలియదు ఎగ్జాక్ట్గా ఎంత క్యాష్ వెళ్తుంది అనేది ప్రైవేట్ ఇండివిజువల్స్ నుంచి పార్టీస్కి, రైట్? ఎందుకంటే ప్రతి క్యాష్ ట్రాన్సాక్షన్ గవర్నమెంట్కి తెలియదు. అన్లెస్ అండ్ అంటిల్ గవర్నమెంట్ ఉంటే తప్ప గవర్నమెంట్కి తెలియదు. పార్టీస్ చెప్తే తప్ప, డిస్క్లోజ్ చేస్తే తప్ప కరెక్ట్గా ఎంత మొత్తంలో అమౌంట్ ఇండివిజువల్స్, కార్పొరేట్స్ నుంచి పార్టీస్కి వచ్చింది అనేది ఎవరికీ తెలియదు. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ వల్ల ట్రాన్స్పరెన్సీ అనేది తీసుకురావడం కష్టం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆడిటింగ్. యాక్చువల్ ఇప్పుడున్న ప్రజెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనే చట్టం ప్రకారం పొలిటికల్ పార్టీస్ వాళ్ళకు వచ్చే ఫండ్స్ అన్ని కూడా డిస్క్లోజ్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎంత ఫండ్స్ వచ్చాయో. కానీ ఈ ఆడిటింగ్ అనేది సరిగ్గా జరగట్లేదు. అన్ని పార్టీస్ ముందుకొచ్చి డిస్క్లోజ్ చేయట్లేదు ఆడిట్ రిపోర్ట్స్. అండ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్కి కూడా అన్ని శక్తులు లేవు, అన్ని పవర్స్ లేవు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడానికి. ఆడిట్ రిపోర్ట్ సరిగ్గా సబ్మిట్ చేయకపోతాయి. ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ అనమాట ట్రాన్స్పరెన్సీ తీసుకురావడంలో. అయితే దీన్ని తగ్గించడానికే గవర్నమెంట్ ఒక ప్రొవిజన్తో వచ్చింది, అదే ఎలక్టోరల్ బాండ్ స్కీమ్. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్, అసలు ఎలక్టోరల్ బాండ్ అంటే ఏంటి? ఎలక్టోరల్ బాండ్ అంటే ఇదొక మెకానిజం, ఇదొక ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఈ మెకానిజం యూజ్ చేసి ప్రైవేట్ ఇండివిజువల్స్ పొలిటికల్ పార్టీస్కి ఫండ్స్ ఇవ్వచ్చు. అయితే ఇది ముందున్న మెకానిజంతో ఎలా డిఫరెంట్ అంటే, ఒక బ్యాంకింగ్ ఛానల్ ద్వారా ఇప్పుడు ఫండ్స్ అనేవి వస్తాయి పొలిటికల్ పార్టీస్కి. ఆ బ్యాంక్ ఎవరు అనేది గవర్నమెంట్ ఆథరైజ్ చేస్తుంది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. సో ఎలక్టోరల్ బాండ్స్ యూజ్ చేసి ఇండివిజువల్స్, కార్పొరేట్స్
స్టేట్ బ్యాంక్ ద్వారా పొలిటికల్ పార్టీస్ కి ఫండ్స్ ఇస్తారు. ఇది సింపుల్ గా ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ గురించి చెప్పాలంటే. అయితే ఇట్లాంటి ఒక స్కీమ్ తీసుకురావడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంటింగ్, మనం ఇందాక డిస్కస్ చేసాం క్యాష్ ట్రాన్సాక్షన్స్ గవర్నమెంట్ కి తెలియట్లే, రూపాయి రూపాయి గవర్నమెంట్ కి తెలియట్లేదు. అదే మనం ఈ స్కీమ్ యూజ్ చేసినట్లయితే ఒక బ్యాంక్ ద్వారా వెళ్తున్నాయి కాబట్టి డెఫినెట్ గా ట్రాన్సాక్షన్స్ అనేవి గవర్నమెంట్ కి తెలుస్తాయి. అండ్ రెండోది ఏంటంటే బ్లాక్ మనీ అనేదాన్ని మనం చాలా వరకు తగ్గించవచ్చు సర్క్యులేషన్ లో. ఎందుకు అంటే ఇప్పుడు ఒక ప్రాపర్ బ్యాంకింగ్ ఛానల్ ద్వారా ఇండివిజువల్స్ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి, ఫండ్స్ ఇస్తున్నారు కాబట్టి పార్టీస్ కి, బ్లాక్ మనీ అనేది సర్క్యులేట్ చేయడం కష్టం బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా, కాబట్టి బ్లాక్ మనీ తగ్గించవచ్చు. ఇంకొకటి ఏంటంటే కేవైసీ నార్మ్స్ అనే ఉంటాయి దీనికి. థర్డ్ పాయింట్ కేవైసీ నార్మ్స్ అంటే నో యువర్ కస్టమర్ నార్మ్స్, అంటే ఫండ్స్ ఇచ్చే ప్రతి ఇండివిజువల్ డీటెయిల్స్ అన్ని కూడా బ్యాంక్ దగ్గర ఉంటాయి. సిటిజన్స్ కి చెప్పరు కానీ బ్యాంక్ దగ్గర ఉంటాయి. సో బ్యాంక్ దగ్గర ఉండటం వల్ల అన్నోన్ సోర్సెస్ నుంచి ఫండింగ్ అనేది తగ్గించవచ్చు. మనం ప్రతి డీటెయిల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి, బ్యాంక్ దగ్గర ఉంటుంది కాబట్టి అన్నోన్ సోర్సెస్ నుంచి తగ్గించవచ్చు. అండ్ నాలుగో పాయింట్ ఏంటంటే ఫీచర్స్ కి వస్తాయి ఎలక్ట్రల్ బాండ్స్ కి, ఈ బాండ్ కి 15 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది, 15 రోజులు. అంటే 15 రోజుల్లోపు ఆ ఇండివిజువల్ బాండ్ ని బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేస్తాడు, చేసిన తర్వాత 15 రోజుల్లోపు పొలిటికల్ పార్టీస్ వచ్చి కలెక్ట్ చేసుకోవాలి దాన్ని, 15 డేస్ తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. అండ్ ఇంకొక మేజర్ ప్రొవిజన్ ఏంటంటే అన్ని పొలిటికల్ పార్టీస్ వాడుకోలేవు ఎలక్టరల్ బాండ్స్. ఏ పొలిటికల్ పార్టీస్ అయితే లాస్ట్ ఎలక్షన్స్ లో అట్లీస్ట్ 1% ఓట్ షేర్ తెచ్చుకున్నాయో కేవలం ఆ పొలిటికల్ పార్టీసే ఎలక్టరల్ బాండ్ స్కీమ్ ని వాడగలవు. ఈ ప్రొవిజన్ ఎందుకు తీసుకొచ్చారంటే కొన్ని పార్టీస్ ఉంటాయి అవి ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడానికి కాదు, కేవలం మనీ లాండరింగ్ కి, బ్లాక్ మనీని వైట్ మనీ కన్వర్ట్ చేయడానికి మాత్రమే తయారు చేస్తారు ఆ పొలిటికల్ పార్టీస్. వీటినే ఫ్రాడ్యులెంట్ పొలిటికల్ పార్టీస్ అంటారు. ఇటువంటి పార్టీస్ ఈ స్కీమ్ ని మిస్యూజ్ చేయకూడదని 1% ఓట్ షేర్ అనే కన్స్ట్రెయింట్ పెట్టారు. అండ్ ఇంకొక మేజర్ ప్రొవిజన్ ఏంటంటే ఐడెంటిటీ ఆఫ్ డోనర్ అనేది డిస్క్లోజ్ చేయరు ఈ స్కీమ్ లో. అంటే ఏ ఇండివిజువల్ అయితే మనీ ఇచ్చాడో పొలిటికల్ పార్టీస్ కి ఆ ఇండివిజువల్ డీటెయిల్స్ కేవలం బ్యాంక్ దగ్గరే ఉంటాయి, పబ్లిక్ కి సిటిజన్స్ కి డిస్క్లోజ్ చేయరు. ఇది ఎందుకు తీసుకొచ్చారంటే ఒక ఇండివిజువల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఇండివిజువల్ ఒక పార్టీకి 100 crores ఇస్తే వేరే పార్టీస్ ఆ ఇండివిజువల్ ని హెరాస్ చేయొచ్చు, వాళ్ళకు కూడా అమౌంట్ ఇవ్వమని, లేకపోతే బ్లాక్ మెయిల్ చేయొచ్చు, థ్రెటన్ చేయొచ్చు. సో ఈ హెరాస్మెంట్ ఉండకూడదని ఒక ఇండివిజువల్ కి ఇండివిజువల్ ఎనానిమిటీ అనేది తీసుకొచ్చారు. అంటే అతని ఐడెంటిటీ సిటిజన్స్ కానీ పబ్లిక్ కానీ డిస్క్లోజ్ చేయరు. అతను ఎంత అమౌంట్ పార్టీస్ కి ఇచ్చాడు అన్నది కూడా సిటిజన్స్ కి కానీ పబ్లిక్ కానీ డిస్క్లోజ్ చేయరు, కేవలం బ్యాంక్ దగ్గర ఉంటాయి డీటెయిల్స్. సో ఇవి కొన్ని పాజిటివ్స్. అయితే ఎలక్టోరల్ బాండ్స్ తో కొన్ని కష్టాలు ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ చూసినట్లయితే ఇందాక మనం డిస్కస్ చేసాం ఐడెంటిటీ అనేది డిస్క్లోజ్ చేయట్లే. సో ఐడెంటిటీ అనేది చెప్పకపోవడం వల్ల మళ్ళీ అన్నోన్ సోర్సెస్ ఫండింగ్ అనేది పెరిగే అవకాశం ఉంది. అంటే సిటిజన్స్ కి తెలియదు, బ్యాంక్ కి తెలిసినా గవర్నమెంట్ తెలిసినా సిటిజన్స్ కి తెలియదు, రైట్? సో దీనివల్ల ఎనానిమిటీ అనేది పెరుగుతుంది మళ్ళీ. సెకండ్ పాయింట్ ఏంటంటే చాలా రిలాక్సేషన్స్ అనేవి ఇచ్చారు ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ లో. ఏంటంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ ద్వారా పార్టీస్ కు వచ్చిన డబ్బులు వీళ్ళు ఐటీ రిటర్న్స్ లో చూపించక్కర్లే. ఐటీ యాక్ట్ ఎగ్జెంప్షన్ ఇచ్చేసారు ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ద్వారా వచ్చిన డబ్బులకి. అయితే వేరే ట్రాన్సాక్షన్స్ కి పొలిటికల్ పార్టీస్ చూపించాలి, కానీ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చిన వాటికి ఐటీ యాక్ట్ నుంచి ఎగ్జెంప్షన్ ఇచ్చేసారు. అంటే వాళ్ళు ఐటీ రిటర్న్స్ లో చూపించుకోక్కర్లేదు. ఇంకొకటి ఏంటంటే క్యాష్, ఇప్పుడు ప్రెసెంట్ లీగల్ ఫ్రేమ్ వర్క్ లో 20,000 కంటే ఎక్కువ డొనేషన్ ఎక్కడి నుంచి అని వస్తే పార్టీకి, ఆ పార్టీ డెఫినెట్ గా అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చూపించాలి. కానీ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ నుంచి ఎన్ని డబ్బులు వచ్చినా సరే అదేది కూడా పొలిటికల్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చూపించక్కర్లే. ఇట్లాగా ప్రొవిజన్ తీసుకొచ్చారు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్. అండ్ ఇంకొక మేజర్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ కూడా చాలా రిలాక్సేషన్ ఇచ్చారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఫారిన్ కాంట్రిబ్యూషన్స్, ఫారిన్ ఫండింగ్, ఫారిన్ సోర్సెస్ నుంచి ఫండింగ్ అనేది చాలా ఈజీగా రావచ్చు ఇండియాకి. దీనివల్ల ఇండియా సోవర్నిటీ మీద ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. మన కంట్రీలో ఉన్న గవర్నమెంట్ మన కోసం కాకుండా వేరే కంట్రీస్ కోసం డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు ఫారెన్ ఫండింగ్ ని మనం ఎక్కువగా ఎంకరేజ్ చేస్తే. అయితే ఈ స్కీమ్ లో రిలాక్సేషన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఎక్కువ ఫారెన్ ఫండ్స్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ముందు మీద చూసినట్లయితే. అండ్ ఆల్సో ప్రైవేట్ కంపెనీస్, ఇంతకు ముందు చూసినట్లయితే మనం ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ కి ముందు సిస్టమ్ ఎలా ఉందో చూసినట్లయితే ప్రైవేట్ కంపెనీస్ అన్ని కూడా డొనేట్ చేయలేవు పార్టీస్ కి. ఏ ప్రైవేట్ కంపెనీస్ అయితే 3 ఇయర్స్ కంటిన్యూస్ గా ప్రాఫిట్స్ లో రన్ అవుతున్నాయో కేవలం ఆ కంపెనీస్ మాత్రమే ఫండ్స్ ఇవ్వగలవు పార్టీస్ కి. కానీ ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ప్రొవిజన్ లో ఏం తీసుకొచ్చారంటే
ఆ లిమిట్ అనేది తీసేశారు. ఏ కంపెనీ అయినా సరే డొనేట్ చేయొచ్చు ఇప్పుడు పొలిటికల్ పార్టీ. సో ఇట్లాంటి ప్రొవిజన్ తీసుకురావడం వల్ల షెల్ కంపెనీస్, అంటే ఈ షెల్ కంపెనీస్ అనేవి ఏంటంటే ఈ కంపెనీస్ అనేవి ప్రొడక్షన్ కోసం కానీ బిజినెస్ కోసం కానీ తీసుకొచ్చినాయి కాదు, కేవలం బ్లాక్ మనీని వైట్ మనీ చేయడం కోసమే తీసుకొచ్చిన కంపెనీస్. సో ఈ కంపెనీస్ని యూజ్ చేసి మనం మళ్ళీ మనీ లాండరింగ్ చేయొచ్చు, ఈ కంపెనీస్ ద్వారా మనం మళ్ళీ ఫండ్స్ పంపించవచ్చు పొలిటికల్ పార్టీస్కి. సో ఇంతకు ముందు ఇది పాసిబుల్ కాదు, ఎందుకంటే 3 ఇయర్స్ కంటిన్యూస్ ప్రాఫిట్స్ అని ఉన్నది, ఇప్పుడు ఆ ప్రొవిజన్ లేదు, రైట్? అండ్ ఆల్సో మనం చూసినట్లయితే అన్ని పొలిటికల్ పార్టీస్ ఈ స్కీమ్ని యూజ్ చేయలేవు. ఏ పొలిటికల్ పార్టీస్ అయితే మినిమం 1% షేర్ తెచ్చుకున్నాయో లాస్ట్ ఎలక్షన్స్లో, ఆ పొలిటికల్ పార్టీస్ మాత్రమే యూజ్ చేసుకోగలవు. అయితే ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుందా అనేది మనం ఆలోచించాల్సిన విషయమే, ఎందుకంటే అన్ని పార్టీస్ యూజ్ చేసుకోలేవు. కొన్ని మంచి పార్టీస్ ఉండొచ్చు కానీ వాటికి 1% ఓట్ షేర్ రాకపోయి ఉండొచ్చు, ఆ పార్టీస్ యూజ్ చేసుకోలేకపోతున్నాయి ప్రొవిజన్. సో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది లేదు. అయితే మరి వే ఫార్వర్డ్ ఏంటంటే మనం ఏం చేయాలి, ఇంకా కొత్తగా ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ వచ్చేసి ఈ 2000 క్యాష్ ప్రొవిజన్, ప్రస్తుతం 2000 వరకు క్యాష్ డొనేషన్స్ అనేవి చేయొచ్చు పొలిటికల్ పార్టీస్కి, అలౌ చేశారు. ఇది కూడా తీసేయాలి, ఎందుకంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది ఉన్నంత కాలం గవర్నమెంట్కి చాలా కష్టంగా ఉంటుంది ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ట్రాన్స్పరెంట్గా ఉంచడానికి. సో క్యాష్ డొనేషన్స్ 2000 ప్రొవిజన్ కూడా తీసేయాలి. అట్లాగే ప్రస్తుతం ఇండివిజువల్ క్యాండిడేట్ మీద ఎలక్షన్ ఎక్స్పెండిచర్కి ఒక లిమిట్ ఉంది, అయితే పార్టీకి లేదు. సో ఇండివిజువల్ కొంత అమౌంట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేడు కానీ పార్టీ ఎంతైనా ఖర్చు పెట్టచ్చు. సో ఇది ఒక లూప్ హోల్ లాగా తయారైంది. ఇట్లా ఉండకుండా ఉండాలంటే పొలిటికల్ పార్టీ ఎక్స్పెండిచర్ మీద కూడా మనం ఒక లిమిట్ అనేది తీసుకురావాలి. ఇది సెకండ్ సజెషన్. థర్డ్ సజెషన్ ఏంటంటే స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్. ఇంద్రజీత్ గుప్తా కమిటీ అనే ఒక కమిటీ స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ అని దాన్ని రికమెండ్ చేసింది. స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ ఏంటంటే స్టేటే, స్టేట్ ఇట్సెల్ఫ్ ఫండ్స్ అలోకేట్ చేస్తుంది పొలిటికల్ పార్టీస్కి. ఇండివిజువల్స్ నుంచి, కార్పొరేట్స్ నుంచి, లేకపోతే వేరే ఎన్జిఓస్ నుంచి, లేకపోతే ఫారిన్ సోర్సెస్ నుంచి ఫండింగ్ కాకుండా డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేటే ఫండ్స్ అనేవి అలోకేట్ చేస్తాయి పొలిటికల్ పార్టీస్కి. ప్రీవియస్ ఎలక్షన్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి గవర్నమెంటే ఫండ్స్ అలోకేట్ చేస్తుంది. సో దీని ద్వారా ఏంటంటే మనం కంప్లీట్గా ఈ క్రిమినల్స్కి, మనీ లాండరింగ్ చేసే వాళ్ళకి, గవర్నమెంట్కి కంప్లీట్గా వీళ్ళని సెపరేట్ చేసేయచ్చు, ఎటువంటి సంబంధం లేకుండా మనం ఎన్షోర్ చేయొచ్చు స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ అనేది తీసుకొస్తే. దీన్ని ఇంద్రజీత్ గుప్తా కమిటీ రికమెండ్ చేసింది. ఇంకొక సజెషన్ ఏంటంటే, ఇవాళ న్యూస్ పేపర్ ఆర్టికల్ కూడా ఇదే సజెస్ట్ చేస్తుంది, పొలిటికల్ పార్టీస్ని ఆర్టీఐ అండర్లోకి తీసుకురావాలి, ఆర్టీఐ చట్టం అండర్లోకి పొలిటికల్ పార్టీస్ని తీసుకురావాలి. అయితే ఆర్టీఐ అనేది ఏంటంటే మనం ట్రాన్స్పరెన్సీ అనేది ఇంప్రూవ్ చేసే ఒక చట్టం. అది ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఉంటే మనం దాని నుంచి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మనం క్వశ్చన్ చేసి తెలుసుకోవచ్చు. అయితే పొలిటికల్ పార్టీస్ ఈ ఆర్టీఐ ఫ్రేమ్వర్క్లో లేవు, లేకపోవడం వల్ల వాటి నుంచి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది రావట్లేదు, అదొక బ్లాక్ హోల్ లాగా అయిపోయింది, ట్రాన్సాక్షన్స్ ఏవి కూడా తెలియట్లేదు మనకి. సో ఇట్లా కాకుండా పొలిటికల్ పార్టీస్ని ఆర్టీ అండర్లోకి తీసుకొస్తే డెఫినెట్గా ఫండింగ్లో ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. సో ఇవి కొన్ని సజెషన్స్. సో ఓవరాల్గా చూసినట్లయితే ట్రాన్స్పరెన్సీ ఇన్ పొలిటికల్ ఫండింగ్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఎప్పుడైతే అన్ని ట్రాన్స్పరెంట్గా ఉంటాయో సిటిజన్కి, అప్పుడు సిటిజన్కి డెమోక్రసీ మీద, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం అనేది పెరుగుతుంది, ట్రస్ట్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే పొలిటికల్ ఫండింగ్లో ట్రాన్స్పరెన్సీ ఉందో, గవర్నమెంట్ చేసే ప్రతి పనిలో ట్రాన్స్పరెన్సీ ఉందో, డెఫినెట్గా సిటిజన్కి గవర్నమెంట్ మీద ట్రస్ట్ అనేది పెరుగుతుంది. సో అది చాలా ముఖ్యం డెమోక్రసీ రన్ అవ్వాలంటే. అయితే ఇవాళ పేపర్ చూసినట్లయితే ఒక ఇంపార్టెంట్ ఫైండింగ్ ఏంటంటే, 54% ఆఫ్ ది డొనేషన్స్ ఫర్ ద రీజనల్ పార్టీస్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్, అన్నోన్ సోర్సెస్ నుంచి వస్తున్నాయి, అందులో 90% ఎలక్టోరల్ బాండ్స్ నుంచే వెళ్తున్నాయి. సో ఎలక్టోరల్ బాండ్స్లో పాజిటివ్స్ ఉన్నాయి, అట్లాగే నెగిటివ్స్ కూడా ఎక్కువ ఉన్నాయని ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది.